హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లల్లి వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? బానే ఉన్నారంట. ఎవరు చెప్తున్నారు తెలుసు కదా? ఎవరు చెప్తున్నారు బానే ఉన్నామని? ఆల్మోస్ట్ అమ్మనే చెప్తుంది. అమ్మ అయితే ఎట్లాగో బాగుంటది, బాగుండాలని కూడా మీరు కూడా కోరుకోండి. 70 ఏళ్ళు అంటున్నారు, ఇంకేం బాగుంటాను. 70 ఏళ్ళది ఎలా ఉంటారు చెప్పండి ఒకసారి. ఇది ఎలా ఉంటుంది? 70 ఏళ్ళది. అమ్మ నీ బ్లర్ ఎందుకు వస్తుంది? పొగ పెట్టావనా? మరి పొగే కదా, పొమ్మన లేక పొగ పెట్టినట్టుగా ఉంది కదా. అలా చేసాను మళ్ళీ అదే డైలాగ్ అంటారు చూసారా? పొమ్మన లేక పొగ పెట్టింది మళ్ళీ. అలా ఏం లేదండి, పొంగు పొంగు జారిపోయింది, వాళ్ళు కావాల్సుకుని చూపిస్తున్నాం అనుకుంటారు. సో పొగ పొగ ఎందుకు అనిపిస్తుంది అంటే, సాంబ్రాణి వేసాం అందుకని పొగగా ఉంది. వీళ్ళేమో ఇక్కడ టైం పాస్ చేస్తున్నారు, ఇద్దరు చూసారు కదా కూర్చొని. నేనేమో టీ పెట్టడానికి వెళ్తున్నా, టీ పెట్టేసుకుని వచ్చిన తర్వాత మాట్లాడదాం. చూడండి ఇలా కూర్చున్నారు వెనకాల. ఇక్కడ టీ పెడుతుందంట అమ్ము, అందాల రాసే టీ పెడుతుంది. మాట్లాడు తట్టుకుంది వచ్చేస్తాడు. టీ పెడుతుందంటే బేబీ, లడ్డు బేబీ టీ పెడుతుంది. మంచి పెట్టే టీ చూసాంలేమ్మా నీ ఒంపు చెప్పుల అయ్యే చూపెడతావు, కానీ ఇప్పుడు అందరికి అన్నీ చెప్తారా ఏమో అంటుందా? చూడండి ఫ్రెండ్స్, అమ్మ ఏమో అంటుంది. ఏమన్నా అమ్మ? ఏమన్నా సరదాగానే బిడ్డ అంటాను మళ్ళీ. ఏమన్నా శారీ గురించి ఏమన్నా? చాలా బాగున్నా, సూపర్ ఉన్నా, అందరూ అందరినీ వేస్తారు జాగ్రత్త అమ్మా అన్నారు. అమ్మా చూడు, 16 సంవత్సరంలో అబ్బు ఈవిడ అబ్బు రామరామని అని కడుగుతా ఉండగా ఈవిడ ఏమి తిట్టేసిందో చూసారు కదండి బాబు. పరమేశ్వర అందరూ చూసి నవ్వుకోండి అమ్మా. రేపెప్పుడు వస్తుంది వీడియో? ఈ మాటల్లి కూతురు కడుగుతో 7 నెలలు ఉండగా నా చేతి పని చేయించిందండి ఈ పెంట ముండ. పంచిపించిందా? మరి సామాన్లు తోమించి కడిగించింది, తిన్నాక అంత కూడా కడిగించింది. నుంచి సాంబారు, మటన్ ఫ్రై, ఇంకా ఒడియాలు అన్నం పోసాను. నువ్వేమి చేయలేదు, నేనే చేశాను. నువ్వు కూర తెచ్చు, మటన్ కూర తెచ్చిందండి. నేను సాంబారు, గుడ్డు, ఒడియాలు అన్ని వేపించారండి. వీడియోలో యాక్టింగ్ చేసేసిందండి, నేనే తెచ్చేసాను. అమ్మని అమ్ము నేను చేసాను. తెచ్చింది మటన్ అండి కూర, నేను పెట్టింది సాంబారు, ఒడియాలు, ఎగ్గు, రైస్. ఇంత పని నేను చేశాను, అది చేసింది. తిప్పుకుంటా గిన్నెతో ఇంత కోత ఇచ్చింది. మళ్ళీ పని ఎట్లా చెప్పించినట్టు ఆ చేత మళ్ళీ తోమించిందండి. నేను నిజంగా కడుగుతంటే తీసేసిందండి వచ్చేసి. ఎలా చూస్తుందా నీకు? నా వంక నేను అందంగా ఉన్నాను చూస్తుంది కదా. సరే మీరు మాట్లాడుతూ ఉండండి, నేను టీ పెట్టుకొని వస్తా. చెప్పు ఏంటి? చిన్న కప్ పాలేసి తిరుగు. ఏంటి చిన్న గ్లాస్? చిన్న కప్ లో పాలేసి 2 గ్లాసులు నీళ్ళు వేయకు, అస్సలు నీళ్ళే వద్దు, లేదా నీ ముఖం మీద ఇలా పడేస్తా. అమ్మాయి తిరిగి చెప్పు ఏమంటుంది. నువ్వు జాకెట్ అన్న ఉంటే జాగ్రత్త. ఏంటి తిరుగు సరదాగా వేసుకో. అమ్మాయి మా డాడీ ఇచ్చింది కదా టీ షర్ట్, ఎందుకు దూరు పెట్టం కింద నుంచి? నువ్వు ఇప్పకమ్మా వేసుకోమ్మా, ఇప్పద్దమ్మా. పిచ్చాక్షన్ కాదు, పిచ్చాక్షన్ అయితే అలా ఇప్పుతాను. పిచ్చాక్షన్ కాదు కదా. ఇప్పుడు కొంచెం సేపు మండించి ఒకటి వీడియో వదులుతుంది అమ్మ ఛానల్. అలాగే అవునా? ఇవి లల్లి ఛానల్ లో ఇది, నా ఛానల్ లో కొంచెం వార్నింగ్. నా ఛానల్ లో వార్నింగ్ పడలేదు, పడాల కంపల్సరీ. హైదరాబాద్ లో వచ్చింది అమ్మాయి, తిన్నట్టు అది వినలేదు. టీ పెట్టుకొని వస్తా అమ్మా. ఇది ఇంట్లో పొగం అక్కడ కూర్చో చాలురా. సరే టీ పెట్టుకొని వస్తా, కూర్చోండి హాల్లో కూర్చోండి వచ్చి. సో అమ్మ ముస్కాన్ వాళ్ళు కూర్చున్నారు. సో టీ పెడదాం అనుకుంటున్నా నేను. పాలు ఉన్నాయా? లేవా బాబు? ఉన్నాయి, లేవనుకున్నా పాలు. సో పాలు లేవనుకున్నా ఉన్నాయి. సో అమ్మ వాళ్ళు అయితే బెడ్రూమ్లో కూర్చున్నారు, టీ పెడదామని అనుకుంటున్నా. ముస్కాన్ ఏమంటుంది అంటే, వాటర్ ఎక్కువ పోయకుండా టీ పెట్టు, చాలా వాటర్ పోసేస్తున్నావు అంటుంది. చూడండి ఇక్కడ నాకు వచ్చేలాగా నేను పెడతా, నా స్తోమతని తగినట్టుగా నేను టీ పెడతా. నా స్తోమతకు తగినంత టీ పొడి వేస్తా, నా స్తోమతకు తగినంత వాటర్ వేస్తా. అదేమో చిక్కగా తాగుతారంట ఇంట్లో. ఓన్లీ పాల ప్యాకెట్లో నీళ్ళు కూడా పోయకుండా టీ పెట్టుకుంటారంట. నేనైతే అలా పెట్టాను, నేను వాటర్ పోస్తా ఖచ్చితంగా. మనం ఏదైనా జాగ్రత్తగా చూసి నడిపించుకుంటే, జాగ్రత్తగా చేసుకుంటే ఇంకో పూటకు మనకు పనికొస్తుంది అనమాట. ఇంకా ఆమె పెట్టుకున్నట్టు నేను పెట్టానంటే నా పిల్లల్ని పోషించలేను నేను. ముస్కాన్ తాగినట్టుగా నేను పెట్టాలంటే ఆస్తి అమ్ముకోవాలి ఇంకా. సో అది ఇటకారంగా అంటున్నా, మీరేమి సీరియస్ అయిపోకండి. ముస్కాన్ గురించి ఇలా అంటుంది ఏంటా అని. ముస్కాన్ కూడా హలో అంతే వీడియోలో అందాల సుందరంగా చెప్పిన మాటలు మీరు నమ్మొద్దండి.
యాక్టింగ్ అండి అంతా కూడా చేశారు. ఇది వచ్చేసి నన్ను కొడదాం అనేసి ఎలా వచ్చిందో చూడండి, ఫోన్ వచ్చింది కాబట్టి బతికిపోయినా నేను, వెళ్ళిపోయింది లేకపోతే ఏదో అనేది. అమ్మ ఏమో ఆ ట్యాంక్ నిండిపోయింది పైన, అమ్మ ఏమో పాపకి అసలు వదిలట్లేదు, పాపని వేసుకొని తిరుగుదాం అంది. అమ్మకి ఇష్టం చాలా పాప అంటే. సో చాయ్ పెడతాం. అదిగో వచ్చింది చూడండి, మళ్ళీ ఫోన్ వచ్చింది, ఫోన్ వస్తే వెళ్ళిపోయింది. ఏం ఏం చెప్పినా, ఏమైనా చెప్పానా అండి చెప్పండి, ఏమైనా చెప్పానా తప్పుగా? అసలు నిజంగానే కొడతానే నేను. ఏమన్నా అంటే చిక్కగా తాగుతుంది ముస్కాన్ టీ, ముస్కాన్ ఇంట్లో పెట్టుకున్నట్టుగా నేను పెట్టలేదు, నా స్తోమతం తగినట్టు పెడతాను అంతే కదండి. మేము తప్పుగానన్నా చూడండి, ఈమె వాటర్ కూడా పోయేదు, పాల ప్యాకెట్ తెచ్చుకుని అందులో టీ పొడి వేసుకుని తాగేస్తుంది అనమాట. మనకంటే అట్లా రా కాదు కదా అన్న, అంతే కదా చూడండి. సల్మాన్, సల్మాన్ అరే సల్మాన్ ఎక్కడ ఉన్నావరా, పిలుస్తుంది అమ్మ, సల్మాన్ ఐదు రూపాయల ప్యాకెట్ చేస్తున్నావు ఏంటిది, డబ్బులు తీసుకున్నా ఏమి పెట్టుకున్నావు? నా స్తోమత ఇది, ప్రస్తుతానికి అయితే నా పొజిషన్ బాగాలేదు, డబ్బులు ప్రస్తుతానికి అయితే నా పరిస్థితి బాగాలేదంటే 10 రూపాయలు టీ పొడి సంపాదించి 10,000 గూగుల్ పే లో వేసిన కదా. ఎవరు? నేనే నేవా? 10,000 ముసలి చేసినా, 10,000 నీకు వేసినా, ముసలి ముసలి అమ్మకి వేసిన కదా అమ్మ. నాకు అంతా 70 ముసలి అంటారు, నువ్వు కూడా అంటావు చెప్తా. మా అమ్మకి మదహ సమాజం లా కనిపిస్తుంది కదా, ముసలి ముసలి అంటే దిష్టి పడదు, కవరింగ్ చేసుకుంటుంది చెప్తా. ఇప్పుడు ముసలి అన్నది చెప్పు, చెప్తా నేను అమ్మకి 10,000 వేసినా, నీకు 10,000 వేసినాను కదా అమ్మకి ముసలామే అన్నది అని చెప్పి చెప్తాయి. ఎంత ఎంత మాట పెట్టాలి, ఎలా ఉంది చెప్పు. చాలా బాగుందిలే, ముసలి లాగా కనిపిస్తున్నావు, నా డ్రెస్ ఎలా ఉంది? ఈ లూజ్ టైట్ ఫిట్టింగ్ నీకు అదేవో చూపించమన్నారు. టీ అయితే అవుతుంది. ఏది లడ్డు ఏం చేస్తుంది చూద్దాం, సరేనా? హలో ఏమైందే టైం, టీ టైం అయిపోతుంది, ఏం చేస్తున్నావు? పెట్టు, నువ్వు నువ్వు మూతికి పెట్టుకు ఫస్ట్. చూసారా ఫ్రెండ్స్ ఇలా ఎలా ఉంటుందో, ఒక్క మాట అయినా అన్నాను, అసలు ఏమైనా ఏమైనా ఒక్కటైనా చిన్నదైనా ఏదైనా వర్డ్ అన్నా అన్న ఎలా మాట్లాడుతుందో మీరే చెప్పండి, మీరే న్యాయం చేయండి, మీరే కామెంట్ పెట్టండి, మీరే ఏది పెట్టారా? చూసినావా, దేవుడు అప్పుడే చూపిస్తుంది. ఇప్పుడు ఇది కట్ చేసి పెట్టకు, ఇది కంటిన్యూ కావాలా? అమ్మో చాలా హుషారు, ఇది తెలుసా, కట్ చేసి పెడతా, అదే పెట్టాలి. ఇగో చెల్లికి ఇట్లా చెప్పింది, దరిద్ర కొట్టు ముఖం అమ్మ నిన్న వేసుకుంది బాగా ఒక వీడియోలో, అమ్మ ఏదో వీడియోలో ఇన్వాల్వ్ అయ్యి కొంచెం రామ్మా అని చెప్పింది వీడియోలో, పిచ్చగా వేసుకుంది అమ్మని, ఏంటే గింటే ఉండా గింటా అని కొంచెం కూడా కడిగించిందంట లాస్ట్ ఇది. అదే అమ్మ చెప్తుంది కొంచెం కూడా కడిగించింది నాతోటి, ఫోన్ రద్దిచ్చాను సరిగా పట్టుకున్నా అన్న పెట్టలే కదా వేయాల. లాస్ట్ కి అన్నం తిన్న కంచం కూడా అమ్మతోనే కడిగించిందంట, ఆమె తిన్న కంచం ఆమెతో కడిగించిన, ఇది తిన్న కంచం కూడా కడిగించింది, పిచ్చ పిచ్చగా చేసిందంట. అమ్మ ఇంట్లో బ్లాగ్ చేశారంట, అమ్మ ప్రెగ్నెంట్ ఉన్నట్టు ఫుల్ కొట్టేసిందంట అమ్మని, అమ్మ చెప్పి బాధపడుతుంది, కొట్టేసింది ఫ్లోర్ నాకు బాగా అంటుంది. పోస్తున్నా, తీసుకెళ్తున్నా అమ్మకి, అమ్మ అక్కడ కూర్చుంది. సో ఫ్రెండ్స్ చూడండి, టీ పెట్టేసా, మళ్ళీ ఏదో కామెంట్స్ పెట్టి ఏదో తిడతారేమో మళ్ళీ నాకు. సరే పర్లేదు, మీరే కదా ఫ్యామిలీ మెంబర్స్, మిమ్మల్ని అనుకున్నప్పుడు మీరు కూడా ఒక మాట అంటే నేను ఏం ఫీల్ అవ్వను, పర్లేదు చూడండి.
తీసుకెళ్తున్నట్టు ఈ అమ్మకి ముస్కాన్కి నాకు ముగ్గురు చూడండి కూర్చొని అమ్మ ఇక్కడ ఇంకొక ఏ కప్పు కావాలంటే ఆ కప్పు తీసుకో వద్దులే బాబు తీసుకో చాలు అన్న తక్కువ వేసాను షుగర్ షుగర్ తక్కువ వేసి పెట్టాను నాకు ఇక్కడ షుగర్ ఉన్నదంటే తగ్గివేసావా నువ్వు లేదు అయినా సరే ఇప్పుడుకి కొంత మనం నేనైనా నువ్వు నువ్వే కాదు నేనైనా సరే కొంచెం తక్కువే తాగాలి షుగర్ నువ్వు నేను షుగర్ ఉంటేనే తక్కువ కాదు ఏదున్నా సరే కొంచెం తక్కువే తాగాలి టీ తాగి చెప్పు ఎలా ఉందో నేను చేసింది తీసుకో నీకు ఏ తప్పు కావాలో తీసుకో నా టీ అనమాట బుడ్డపిల్ల అమ్మ అడాప్ట్ చేసిన పాప ఏమో ఇక్కడ ఆడుకుంటుంది అమ్మ పెంచుకుంటుంది నువ్వు అబ్బో అమ్మ దీన్ని పెంచుకుంటుందంట చెప్పింది కదా నేను పెట్టాను కదా వీడియో సో ఈ పాపని తీసుకుంది మీరు ఇంకోటి అంటున్నారు కదా జూలిని చంపేసింది అమ్మ జూలిని ఏదో అంటున్నారు కదా పాపని ఇవ్వద్దు ఏదో చేస్తుంది అంటున్నారు కదా అలాంటిది కాదమ్మ మాకు తెలుసు అమ్మ ఎలాంటిదో ఏంటో మేము దగ్గర ఉంటున్నాం చూస్తున్నాం కాబట్టి అమ్మ బిహేవియర్ ఏంటో అమ్మ ఏంటో మాకు చంపేస్తానా అన్న ముండ చంపేస్తుంది కింద నుంచి చో కొట్టుకు తీరతను ఒళ్ళు పెట్టుకుని నేనేదో చెప్తాను జూలిని ఎలా చేసింది తెలుసు కదా అంటున్నారు కదా ఎలా చేసింది నేను బంగారం ప్రేమించుకున్నాను పెట్టాను వేరే వాడు తెచ్చుకున్నాను వేరే పిచ్చి పిచ్చి డైలాగులు వాగిన వాళ్ళకి ఉప్పు కారం పెడతాను అక్కడ జాగ్రత్త అదనమాట సో చూడండి అమ్మ దగ్గరికి వస్తుందా చూడండి చూసారా ముస్కాన్ ఉంది ఇక్కడ నేను నా ఇక్కడే వచ్చి ఉన్నది అది చూడండి అమ్మ దాన్ని చాలా ప్రేమగా చూసుకుంటది ఎత్తుకుంటది ఆడిస్తుంది చేస్తుంది అనమాట ముస్కాన్ కూడా అక్కడ కూర్చుంది అది కూడా ఎత్తుకోదు అది కూడా ఆడించుడు దొంగ మొహం అది చిట్ట టీ తాగుతుంది చూడండి అది చూడండి టీ ఎలా ఉందమ్మా బాగుందమ్మా బాగుందా షుగర్ తక్కువే ఉంది కదా లేదు సరిపడ ఉన్నాయి ఏమీ లేదు సరిపడ చూసారా ఫ్రెండ్స్ ఇగోండి ఎలా అంటే ఏమన్నావే ముఖం లాగానే ఉంది అంటే దాని ముఖం బాగాలేదా